హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ పరిటల మూర్తి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అలాగే ఈరోజు మనతో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, సినీ క్రిటిక్. ఆయన పలకరించి చాలా విషయాలు, సినిమాల గురించి మాట్లాడదాం. హలో సార్. హలో అండి. నిహారిక అండ్ చైతన్య వాళ్ళిద్దరు విడాకులు తీసుకుంటున్నారు అనేది సోషల్ మీడియాలో వచ్చింది. అఫీషియల్గా కూడా ఇన్స్టాగ్రామ్ అన్ఫాలో అవడం, ఫొటోస్ డిలీట్ చేయడం ఇదంతా కూడా దానికి ఇలాగ ఆద్యం పోసినట్టుగా అయింది. సో అది ఎందుకు కారణాలు ఏంటి? సి యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు సమంత అండ్ నాగచైతన్య విషయంలో కూడా స్టార్టింగ్ అందరికి ఎలా తెలిసింది, తోకలు కత్తిరించారు. అవును. ఆ తర్వాత అదే తోకలు శ్రీజ అండ్ కళ్యాణ్ దేవ్ వీళ్ళు కత్తిరించారు. ఎప్పుడైతే తోకలు కత్తిరిస్తున్నారో వీళ్ళకి అర్థం అవుతుంది ఇండైరెక్ట్గా ఏదో ఉంది అని. అప్పుడు సమంత డిలీట్ చేసేసింది మొత్తం స్టఫ్ అంతా. సరే, బ్రేకప్. నెక్స్ట్ ఇటు శ్రీజ వాళ్ళ విషయంలో ఇదే జరిగింది, మళ్ళీ డిలీట్లు చేసేసారు. ఓకే, ఏదో కన్ఫర్మేషన్ అంటే అంటిల్ అండ్ అక్కడ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పలే తర్వాత సంగతి. ఇకపోతే నిహారిక విషయానికి వస్తే ఈ అబ్బాయి డిలీట్ చేసేసాడు మొత్తం ఆమె పెళ్లి ఫోటోలన్నీ. ఎంత కోపంగా ఉన్నాడో ఏంటో. ఆల్రెడీ అంతకుముందు 2-3 నెలల క్రితం ఆ ఫ్లాట్లో రాత్రి గొడవ అయింది అని చెప్పి వార్తలు వచ్చాయి. తాగి గొడవలు పడ్డారు ఫ్రెండ్స్ అని చెప్పి వార్తలు వచ్చాయి. వాళ్ళు క్లారిటీ ఇచ్చుకున్నారు అదేం లేదని. ఆ ఓనర్ కంప్లైంట్ ఇచ్చాడు, అదొకటి ఉంది. అప్పటి నుంచే తెలుస్తుంది వీళ్ళు గొడవ పడుతున్నారు అని. ఒకటండి, ఇప్పుడు వీళ్ళ విషయం పక్కన పెడితే రెగ్యులర్గా మాట్లాడుకుంటే ఈ అమ్మాయి కూడా నిన్న ఏం చెప్పింది, డిస్నీ ప్లస్లో నేను ఇట్లా వస్తున్నాను, అందులో నేను నటిస్తున్నాను, నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, చూడండి అని అది పెట్టిందే తప్ప అంతకు ముందుకు జరిగిన ఇష్యూ గురించి ఏం బయటలా. సో దాన్ని బట్టి ఏమర్థమైంది, ఈమెకి దీని మీద ప్యాషనేట్గా ఉంది, వాళ్ళేమో ఒప్పుకు చావట్లేదు అని చెప్పేసి. ఒప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఒప్పుకుంటారు అంటే వాళ్ళు కుటుంబానికి టైం కేటాయిస్తారు, వాళ్ళ ప్యాషన్కి టైం కేటాయిస్తారండి. ఈ అమ్మాయి బాగా అతి గారాభంగా పెరిగేసింది, బాగా గారాభంగా పెరిగేసి అందరికంటే చిన్నది, బాగా గారాభంగా పెరిగింది, అందరికీ ముద్దుల చెల్లి. సో ఇక ఏమైపోయింది, ఒప్పుకున్నారు కరెక్టే, ముందు కండిషన్ నేను పెళ్లి తర్వాత కూడా ఈ చిన్న చిన్న ప్రొడక్షన్లు అవి చేసుకుంటానండి. అయిపోయింది, పర్లేదమ్మా చేసుకో, నీ ప్రొడక్షన్ చేస్తున్నావు, అందరికంటే నువ్వే మెయిన్. అక్కడ పొద్దున 5 గంటలకు లేస్తే అటే పోతావు, రాత్రి అన్నీ చెక్క పెట్టుకొని వస్తావు, అంతే కదా చేసి అంతే వర్క్. నువ్వు ఆయన ఆయన లేచే ముందే బయటికి వెళ్తావు, పడుకున్నాక వస్తావు, నువ్వు ఎప్పుడు వస్తే తెలియదు ఎప్పుడు వెళ్ళేది తెలియదు. ఈ రకంగా ఉన్నప్పుడు నీతో ఆయన ఎందుకు ఉండాలి? బేసిక్గా ఏమన్నా అంటే పెళ్ళికి ముందే మాట్లాడుకున్నాక నాకు ఇదేదో చిన్నది, చిన్నదా ఇది, నువ్వు 2-4 గంటలు అక్కడే కదా వచ్చేది, ఇంకెప్పుడు వస్తున్నావు ఇంటికి. అమ్మాయి అంటే నిజంగా లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది. గొప్ప గొప్ప వాళ్ళ ఇంట్లో కూడా జూబ్లీ హిల్స్లో ఎవరైనా మాట్లాడుకుంటానండి వాళ్ళకి, నేను చిన్న ఫ్యాషన్ అండి బిజినెస్ చేయాలనుకుంటే సరే ఏదో ఒకటి పెట్టుకో, బొటీకో ఏదో ఇంటి దగ్గర పెట్టుకుంటారు, ఫ్యాషన్ డిజైనింగ్ లేకపోతే ఇంకా ఈవెంట్ మేనేజ్మెంట్, జ్యువెలరీ స్టోర్ ఇట్లాంటి పెట్టుకుంటారండి. కానీ ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇస్తూనే వాటిని నడుపుతారు. నిజంగా ఒక డిజైనర్ వచ్చి నాకు అర్జెంట్ అండి ఈరోజు జ్యువెలరీ, లేదండి ఇవాళ ఫ్యామిలీ అర్జెంట్ మీటింగ్ ఉంది, మీకు రేపు కానీ ఎల్లుండి కానీ డెలివర్ చేయొచ్చా అంటారు, లేదా ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుంటారు. అది అది హుందాతనం అంతే. అంటే నీ ప్యాషన్ని గౌరవిస్తూ నీ కుటుంబాన్ని, నీకు నీ ప్యాషన్ని గౌరవించింది కాబట్టి నీ కుటుంబానికి కూడా నువ్వు గౌరవం ఇవ్వాలి. వీళ్ళకి నేను ముందే చెప్పుకున్నా కదా అని చెప్పేసి ఆ అలుసుతో 24 గంటలు నువ్వు అక్కడే ఉంటే సరే, ఇప్పుడు నువ్వేంటి పేరుకి పెళ్ళయింది అంతే అంతే, ప్రొడ్యూసర్ అయిపోయావు. ఇప్పుడు నువ్వు నటివి అనుకో, నీ షాట్ల మందం వెళ్తున్నావు వస్తున్నావు అంటే అవును అనుకో, పేరుకి ప్రొడ్యూసర్, మొత్తం బాధ్యత అంతా నీదే, A to Z నువ్వే. ఇక అన్ని దగ్గరుండి, ఈమెకి ఇంకో ప్యాషన్ దగ్గరుండి చూసుకోవాలి అన్ని. అట్లా ఉన్నప్పుడు షూటింగ్లు ఇవాళ రేపు పొద్దున 5 గంటలకు మొదలు పెడితే రాత్రి వరకు అన్నీ అయిపోయి చెక్క పెట్టుకుంటుంది, రాత్రి అయ్యిద్ది. ఇంతసేపు నువ్వు అయ్యే పట్టించుకుంటూ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి, స్క్రిప్ట్ ఇలా ఉంటే అలా ఉంటే ఇలా ఉంటే అలా ఉంటే సరే పోనీ, ఎప్పుడో అదృష్టం బాగుండి మేడం గారు ఇవాళ సెలవు పెట్టి ఇంట్లో ఉన్నారు అనుకుంటే, మాట్లాడేలోపు 10 ఫోన్లు, ఆ చెప్పు అట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా కాదు అట్లా కాదు అట్లా చేయట్లేదు, రేపటి నుంచి ఇలా చేద్దాం అలా చేద్దాం, 24 గంటలు కాసేపు అది, పోను 1/2 గంట ఖాళీ దొరికిందా నీతో స్పెండ్ చేద్దామంటే ఎవడో బెల్ నొక్కుతాడు, మేడం ఇది యాక్చువల్లీ ఏమైందంటే రేపు ఇలా ప్లాన్ చేసామని వస్తాడు. ఇన్ని ఉన్నప్పుడు నీకు నీ లైఫ్లో నేను ఎందుకు? నిజంగా ఇలాగే జరిగిందంటారా, ఇంకా ఏదైనా మెయిన్ రీజన్స్ ఉంటాయి? ఇది బయట వచ్చే వార్తలండి, వార్తలు బేసిక్గా 90% ఇలాగే మాట్లాడుకుంటున్నారు. నాకు కూడా నేను కూడా దీనికే కన్విన్స్ అయ్యా. వై? బికాజ్ అమ్మాయికి అతిగారాభం ఎక్కువే అండ్ చాలా ఇంటర్వ్యూలో చెప్పు నా ప్యాషన్ ఇది అది ఇది, నా ఇంట్లో వాళ్ళు నన్ను గౌరవిస్తారని. మా ఇంట్లో ఎలా పెరిగిందో మిమ్మల్ని అలాగే చూసుకోండి మా అమ్మాయిని అని చెప్పేసి మర్యాదగా అంటారు. వాళ్ళు అలాగే చూసుకుంటారు, అందరూ బాగానే ఉంటారు, మధ్యలో సఫర్ అయ్యేది చైతన్య కదా, అంతే కదా. అతను తనకంటూ ఉండదా నా మావిడిని తీసుకొని అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అటు రావాలి ఇటు రావాలి ఇచ్చేయాలి అది చేయాలి, తనకుండదా?
అబ్బాయికి మాత్రం ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి, అవసరం ఏముంది? ఇప్పుడు వచ్చే వార్తలు మాత్రం ఇలాగే ఉన్నాయి. సీరియస్లీ నేను కూడా దీనికే కన్విన్స్ అయ్యా, నాకు అనిపించింది కూడా అంతే. అంటే అంతకుముందు ఒక కేసు కూడా ఉండే కదా, ఇప్పుడు చైతన్య అండ్ నిహారిక పార్టీ ఇష్యూ, అదే పార్టీలో కూడా ఫ్లాట్ లో కూడా అందులో చైతన్యదే ఎక్కువ రోల్ ఉందని తను కూడా పార్టీస్ అయ్యే. మనకి సోషల్ మీడియాలో కానివ్వండి, బయట కానివ్వండి, ఇప్పుడు ఇవాళ రేపు ఇలాంటివి రచ్ అయ్యేవి ఎక్కడ? సోషల్ మీడియాలోనే, ఇంకెక్కడన్నానే. ఈ అన్నిట్లోనూ నిహారికకి ఎక్కువ మద్దతుదారులు ఉంటారా, అబ్బాయికి ఉంటారా చెప్పండి? నిహారికకే ఉంటారు కదా మద్దతు అంతా, ఈమెకే తెలుపు తప్పు వాడిదే అవుద్దిగా, జరిగింది అంతే. అబ్బాయికి కూడా అంతమంది అబ్బాయి కేసు కూడా ఫైల్ చేశారు కదా, చేస్తారు సార్. తను కూడా సీరియస్ గా మాట్లాడాడు వాళ్ళతో, మాట్లాడుతాడు వాడు ఫ్రస్ట్రేషన్. ప్లస్ అందరూ నువ్వే 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 అంటే ఎందుకు ఊరుకుంటారు, ఏం చేయను వాడు, అలాగే అరుస్తాడు నేను కాదని. తప్పు చేసిన వాడే సైలెంట్ గా ఇట్లా ఉంటారు, ముసుగులు వేసుకొని తిరుగుతారు, లేని వాడు అలాగే అరుస్తాడు, అంతే అది. సో అట్లా అబ్బాయి విషయంలో నాకు ఎప్పుడు అనిపించలే. అండ్ ఇంకొకటి, ఆ కళ్యాణ విషయంలో కూడా నాకు అబ్బాయి కొంచెం శాడిస్ట్ లాగా మృగంలా కనపడ్డు, హీఈస్ వెరీ డీసెంట్. చూస్తే తెలియదు ఆ మనుషుల మొహాలు, మరి అంటే మరీ లోపలికి వెళ్ళి బయటకు కొంతమంది అందంగా కనిపిస్తారు, లోపల వాడిలో క్రూరత్వం ఉంది అన్నా కూడా మెగా డాక్టర్ అండి ఆవిడ వెనకాల అంతమంది ఉన్నారు. వీడు వెళ్ళి సిగరెట్లతో కాలుస్తాడా, లేకపోతే ఏమన్నా బ్లేడ్లతో కోస్తాడు, ఇట్లాంటివి ఏమన్నా అంతే షాడిజం అయితే చేయడుగా ఉండదు. వాళ్ళకంటూ కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలండి ఎప్పుడైనా సరే. అంటే మేబీ ఏమైనా వాళ్ళ కొంచెం ప్రైవసీ కానీ అది కానీ దెబ్బతిని ఉండొచ్చు కదా. కొంచెం నాకు నాకు ప్రొఫెషనల్ వర్క్ ఉంటుంది, నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. నువ్వు 24 గంటలు ప్రొఫెషనల్ వర్క్ లోనే చేస్తా, ఇంకా నాకు ఇప్పుడు ఇచ్చేది నువ్వు అదే ప్రైవసీ, నువ్వు నాకు ఇచ్చేదే ప్రైవసీ, పెళ్ళైన తర్వాత నువ్వు నాకు ప్రైవసీ ఇచ్చేసావు. అదే ఎందుకు ఈ మెగా డాక్టర్స్ విషయంలోనే ఇలా జరుగుతుంది ఇప్పుడు శ్రీజ కానీ? అది దానికి కూడా ఒక ఇది ఉందండి, అంటే ఆస్ట్రాలజర్స్ మాట్లాడుతున్నారు దీని గురించి మనం కాదు. మేఘాసనానికి శాపము ఉదయకిరణ్ రూపంలో తగిలింది, అందుకే ఆడవాళ్ళ జీవితాలన్నీ ఇలా అవుతున్నాయి, సుస్మిత గారికి కానీ ఆ ప్రియులకు కానీ నెక్స్ట్ ఈ అమ్మాయికి కానీ అని చెప్పుకుంటున్నారు. అంటే బయట వాగే వాళ్ళు రకరకాలు మాట్లాడుకుంటారు, బట్ చూసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు సమాధానం చెప్పక ఇట్లాంటివి వచ్చినప్పుడల్లా ఇట్లా ఉంటారు నోరు మూసుకొని, సంబంధం లేని వాటికి మాత్రం ఎగిరెగిరి పడతారు. మొన్న అదేదో పిచ్చి ఇష్యూ, నీ అమ్మమ్మ కూడా అనే అంత రేంజ్ ఇష్యూ కాదు కాదు రైట్, అంత పెద్ద సన కూడా అనమాట అది. అట్లాంటి వాటికి ఆవేశాలు వచ్చేస్తాయి వెంటనే. అండ్ ఆ గరికపాటి విషయంలో కూడా అంత వచ్చది ఆవేశము, ఇంత ఇంత జరిగినప్పుడు మాత్రం నోరు మూసుకొని ఉంటారు. అంటే జనాలు ఏమనుకుంటారు, మీ తప్పు ఉంది కాబట్టే కదా సైలెంట్గా ఉంటారు, మౌనం అంగీకారమా, అట్లా ఏం మాట్లాడడానికి లేదా, ఇప్పుడు అడగడానికి ఏం లేదా, కనీసం కొట్లాడడానికి కూడా రావట్లేదు, అంటే అంత పెద్ద తప్పు చేశారా, ఇట్లాంటి డౌట్లు వస్తాయి. అవి జనాలకు కామన్. అండ్ అప్పుడు ఏం చేస్తారు, ఏ వార్త అయితే వైరల్ గా ఎక్కువ 90% 95% వైరల్ అవుతుంది అదే నమ్మేస్తారు అంతే. అదా అలా యాక్చువల్లీ ఇప్పుడు చిరంజీవి గారి ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందంటే ఈ విషయంలో ఏమన్నా సలహా చెప్పడం? అంటే బయట అన్ని కూడా చక్కగా సర్ది చెప్తూ ఉంటారు కదా, అంటే ప్రొడక్షన్ లో కూడా ఇలా ఉండాలి, ఇలా ఉంటే ప్రొడ్యూసర్ బాగుపడతారు, లేదంటే ఇలా ఇట్లా బయట కూడా బాగా సమన్వయంగా చెప్తూ ఉంటారు కదా, మరి ఇంట్లో అలా ఉంటుందండి? డిలీట్ చేసే వరకు వెళ్ళింది వ్యవహారం, అంటే వాళ్ళకి తెలియకుండా ఉంటుందా అండి? ఆ గొడవ జరిగినప్పటి నుంచి తెలిసే ఉంటది కదా, చివరికి ఇక్కడ వరకు వచ్చింది అండ్ సైలెంట్ ఉన్నారంటే సేమ్ కళ్యాణ్ దేవ్ విషయంలో ఎలా సైలెంట్ గా ఉన్నారో ఇప్పుడు అదే సైలెన్స్, అది జరిగింది.